الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వీక్షక మహాశైలందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. మహాశైలరా, నేను మీ ముందు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం సత్కార్యాల గురించి. త్వరపడండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలిపారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, రేజీకటి తునకల్లా ఉపద్రవాలు రాకముందే మీరు మంచి పనులు చేయడానికి త్వరపడండి. ఎందుకంటే ఒక మనిషి ఉదయం పూట విశ్వాసిగా ఉండి సాయంత్రానికల్లా అవిశ్వాసిగా మారిపోతాడు. మరి సాయంత్రం పూట విశ్వాసిగా ఉన్నటువంటి మనిషి ఉదయానికల్లా అవిశ్వాసిగా మారిపోతాడు. కేవలం ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాల కోసం తన ధర్మాన్నే అమ్ముకునేటువంటి దుస్థితికి మనిషి చేజారిపోతాడు అనేటువంటి విషయాన్ని మహనీయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలపడం జరిగింది. అంటే సోదర మహాశైలరా, ప్రపంచంలో ఎన్నో రమణీయతలు, ఎన్నో హంగులు, ఆర్భాటాలు ఈరోజు మరి మానవునికి ఎన్నో దుష్ప్రేరణ వైపుకు మరి పయనం చేసే విధంగా అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి సోదర మహాశైలరా, మంచి పనులు చేయడానికి మనం ఎల్లప్పుడూ కూడా తొందరపడుతూ ఉండాలి, త్వరపడుతూ ఉండాలి, ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలపడం జరిగింది. మరొక చోట హజరత్ ఉఖబా బిన్ హారిస్ రజియల్లాహు తఆలా అనేటువంటి ఒక సహాబి అంటున్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక నేను మదీనా నగరంలో ఒకసారి అసర్ నమాజ్ చేస్తున్నాను. ఆ అసర్ నమాజ్ చేస్తున్నప్పుడు అసర్ నమాజ్ చేసిన వెంటనే సలాం చేసిన తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హఠాత్తుగా లేచి, మేమంతా కూడా వరుసల్లో ఉన్నాము కానీ మమ్మల్ని మరి దాటుకుంటూ వెనక్కి తొందరగా ఇంటికి పయనం అవ్వడం జరిగింది. అక్కడ ఒక సతీమణి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, మేమంతా చూస్తున్నాం, ఏమిటి మహాప్రవక్త ఎందుకు అంత తొందరగా మీరు వెళ్ళడం జరిగింది అంటే, దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నాకు మా ఇంటిలో ఉన్నటువంటి ఒక బంగారపు తునక గుర్తుకు వచ్చింది. అంటే మరి నేను ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఆ బంగారపు తునక మా ఇంట్లో ఉండడం కూడా నాకు నా యొక్క ఆరాధనలో మరి నన్ను అంతరాయం కలిగించింది అనేటువంటి విషయాన్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలపడం జరిగింది. అంటే సోదర మహాశైలరా, మరి ఇహలోకపు జీవితం మనం పరధ్యానంలో పడివేయకూడదు, మన ఆరాధనలో కూడా ఎటువంటి అంతరాయం కలిగించకూడదు అనేటువంటి విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ ఉండేది. అదేవిధంగా ఆయన సహచర వర్గమైనటువంటి సహాబాలు కూడా మరి అదే ధోరణితో, అదే ఉత్సాహంతో ఆరాధన చేసేవారు. సోదర మహాశైలరా, మరి ఆశాంతం మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, మంచి పనులు చేయడానికి మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ముందుకు ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలపడం జరిగింది. సోదర మహాశైలరా, మరిన్ని ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నట్టుకు UARC యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక హదీస్తో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.